ఎందుకు స్థానాలు దక్కించుకుంది అనేది. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? ప్రెసెంట్ గా అయితే ఇప్పుడు 24 స్థానాలు వైఎస్ఆర్ సీపీ అండి రిటైర్ అయ్యింది. టోటల్ గా 15+12 అంటే 27 లో 24 వైఎస్ఆర్ సీపీ, 2 టీడీపీ, 1 ఇండిపెండెంట్. సో దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మొన్నటి వరకు ఏం చెప్పినారంటే బలవంతంగా యునానిమస్ చేయించినారు, బలవంతంగా విత్డ్రా చేయించినారు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళు. ఈ రోజు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అయినా ఇప్పటికైనా మెల్కొల్పు ఉంటుందా లేదా అనేది మనం ఆలోచించాలి. కొత్త వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారనే చూడాలి. ప్రజలు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని వాళ్ళందరూ కూడా ఇష్టపడుతున్నారు అనే దానికి ఇంతకంటే ఉదాహరణ ఏమవుతుంది. ప్లస్ మా మెజార్టీలు కూడా చూస్తే ఎప్పుడు లేనటువంటి విధంగా జనరల్ గా మేము మా జనరల్ ఎలక్షన్స్ లో కూడా అక్కడ మాకు మెజార్టీలు తక్కువగానే ఉన్నాయి. కానీ ఈ రోజు వచ్చిన మెజార్టీలు చూసుకుంటే దానికి దీనికి చాలా తేడా ఉంది. అంటే ఇంకా మా బలం పెరిగిందే తప్పితే ఎక్కడా తగ్గింది లేదు. ఇన్ఫాక్ట్ ఆ 2 వార్డులలో కూడా ఎక్కడైతే మేము ఓడిపోయామో మా ఒక తప్పిదం వల్ల ఓడిపోయినామే తప్పితే ఎక్కడ తెలుగుదేశం పార్టీ బలం వల్లనో లేకపోతే ఇంకోటి కాదనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ తీర్పు ఎప్పుడు కూడా చరిత్రలో లేనటువంటి విధంగా ఈ రోజు ఆంధ్ర ప్రజలు ఒకవైపే ఉన్నాము, మేము అభివృద్ధి వైపే ఉన్నాం, మేము జగన్ అన్న వైపే ఉన్నాం అనేది చాలా స్పష్టంగా చెప్పడం నిజంగా ఆనందదాయకం. 2 సంవత్సరాల తర్వాత ఇంకా బలం పెరిగింది అనేది ఒక్క మాట శిల్ప గారు, ఈ అంటే కర్నూలు వాస్తవంగా ఎప్పుడు స్ట్రాంగ్ అయినటువంటిది కదా, అక్కడ మార్పు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అంటే తెలుగుదేశంకి బలమైనటువంటిది కేఈ బ్రదర్స్ కానీ లేకపోతే భూమా వాళ్ళ కుటుంబం కానీ వీళ్ళందరూ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఇటు పక్కన కాంగ్రెస్కి టీజీ వెంకటేష్ గారు లాంటి వాళ్ళు టచ్లో ఉండేది, ఎలా మారింది అప్పుడు? సరే ఇప్పుడు లా మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క స్ట్రాంగ్ లీడర్స్ అందరు కూడా కోట్ల ఫ్యామిలీ దగ్గర నుంచి, కేఈ ఫ్యామిలీ దగ్గర నుంచి, భూమా ఫ్యామిలీ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినారేమో కానీ ఈ రోజు వాళ్ళ ఒక పార్టీ విధి విధానాలు కానీ లేకపోతే వాళ్ళ ఒక రాజకీయ విధి విధానాల వల్ల పూర్తిగా ప్రజలకి దూరమైన పరిస్థితిలో చూస్తున్నాం. ఇక్కడ మన బై ఎలక్షన్లలో 35,000తో గెలిచిన తెలుగుదేశం పార్టీ మొన్న మా సరే 27,000తో గెలిచిన తెలుగుదేశం పార్టీ మా ఎలక్షన్ కి వచ్చేసరికి 35,000. మా ఎలక్షన్ కి మించి ఈ రోజు మెజార్టీలు వస్తున్నాయి. అంటే ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఒక పనితీరు కంటే మా పనితీరు బాగుంది, మా ఒక పార్టీ పనితీరు బాగుంది అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ రోజు పేర్లు కాదు ముఖ్యం, మనకి ప్రజలు ఎవరైతే పని చేస్తున్నారు అనేది చూశారు. పని చేస్తున్న వారికి పట్టం కడతాం అని చెప్పేసి అన్నారు. అండ్ ఎస్పెషల్లీ ఏదైతే తెలుగుదేశము ఈ 3 రాష్ట్రాలకి వ్యతిరేకము, మేము హైకోర్టుకి వ్యతిరేకము, మేము ఓన్లీ అమరావతి మాత్రమే మా దృష్టిలో రాజధాని, మిగతావి కాదు అని చెప్పేసి ఏదైతే వాళ్ళు చెప్తూ వచ్చినారో అది కూడా రిజెక్ట్ అయినట్టు ఈరోజు చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇక్కడ గుంటూరులో కూడా మనకి వైసీపీ వస్తుందంటే ఇంకా ఇప్పటికైనా వాళ్ళు మెలుకుంటారా అనేది మనం చూడాలి. ఇక్కడ ఒక్క విషయం చెప్పండి, అంటే క్రిందటిసారి నంద్యాలలో వాళ్ళ విజయం, ఆ తర్వాత కాకినాడ గెలిచారు, బట్ మెయిన్ ఎలక్షన్స్ కి వచ్చేటప్పుడు రిజల్ట్ కంప్లీట్ రివర్స్ అయ్యింది, అలా అవుతుందా మీకేమన్నా? అంతే కదా, అంతే అంతే మెయిన్ ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి. మెయిన్ ఎలక్షన్ లోకి వచ్చేసరికి అంటే ఈ రోజు ఒకటి ఆ రోజు ఏంటంటే వాళ్ళు భయపెట్టారు. ఎక్కడ ఏది అధికార పక్షం వాళ్ళందరినీ దింపేసి డబ్బులతోటి కొని లేకపోతే పోలీసు మిమ్మల్ని కూడా అదే అంటున్నారు కదా, మందు లేకపోతే మద్యము ఆ రోజు పంచారు, డబ్బు పంచారు. కానీ ఈ రోజు అట్లా జరగలేదు ఎలక్షన్. ఈ రోజు భయపెట్టడం అనేది కాన్సెప్టే ఎక్కడా జరగలేదు. ఈ రోజు స్పష్టంగా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఓటేది. ఆ రోజు అయితే ఈవెన్ సర్వేలు చేస్తుంటే కూడా సర్వేలో రెస్పాన్స్ ఇవ్వాలంటే కూడా భయపడిన పరిస్థితులు. మీరందరూ కూడా చూసారు వార్డు ఒక వార్డ్ మెంబర్ లాగా, ఒక వార్డ్ కౌన్సిలర్ లాగా ఒక్కొక్క ఇద్దరు ఎమ్మెల్యేలను ఒక్కొక్క వార్డుకి పెట్టిన పరిస్థితి నంద్యాలలో చూసాం. ఆ రోజు వాళ్ళ విధి విధానాలు ఈ రోజు చాలా స్పష్టంగా ఈ రోజు రిజెక్ట్ చేసినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడాల్సింది ఓటా పోటీ మెజార్టీ తోటో మేమేదో జస్ట్ చావు తప్పి కన్నులు ఒట్టపోయింది అంటారు కదా, అట్లా గెలవలేదు. ఇక్కడ పూర్తిగా వన్ సైడ్ జరుగుతుంది పూర్తిగా. అంటే దీంట్లో మనం గుర్తించాల్సింది కూడా ఎక్కడైతే గతంలో మేము ఇంకా మా జనరల్ ఎలక్షన్లలో కూడా మాకు తక్కువగా ఉన్నాయో దాంట్లో కూడా ఈ రోజు 1000 ఓట్ల దాటి మెజార్టీలు గెలిచిన స్థానాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఓల్డ్ టౌన్, ఓల్డ్ టౌన్ మాకు వీక్ వీక్ అని చెప్పేసి మొన్నటి వరకు తెలుగుదేశం కంచుకోట అని చెప్పుకునే ఓల్డ్ టౌన్ లో ఈ రోజు మా మెజార్టీలు అన్ని కూడా దాదాపు 3-4 స్థానాల్లో మేము 1000 ఓట్ల పైగా మెజార్టీలతో గెలిచాం.
రైట్ ప్రజలు హర్షిస్తున్నారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ఈ ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేశారు, మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు అనే దానికి నిదర్శనం అది. అండ్ ఇంకా 3 ఇయర్స్ ఉంది, 3 ఇయర్స్ కూడా మేము మా విధి విధానాలు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉంది, పార్టీలో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, తెలుగుదేశంలో పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్ ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక పాలసీ మీద ఏదానికి స్టిక్ ఆన్ అవ్వడం లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఏదో ఒక మాట చెప్పినారంటే మాట తప్పడం అనేది ఉంది. అదే విధంగా ప్రజల్లోకి ఆ మెసేజ్ ఎత్తింది, ప్రజలు నమ్ముతున్నారు, ప్రజల్ని ఇంకా దగ్గరగా అయ్యేలాగా మేము ఎక్కడైనా ఆ 2 వార్డులు కూడా ఎందుకు పోయినాయో రెట్రోస్పెక్ట్ చేసుకొని దాన్ని కూడా పూర్తి స్థాయిలో కవర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మొత్తానికి వైసీపీకి సంబంధించి విశాఖపట్నంలో కూడా ఆల్రెడీ దూసుకెళ్తున్నట్టే కనిపిస్తుంది, అక్కడ కంటిన్యూ అవుతుంది. అయితే ఈ స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉన్న 2 డివిజన్లలో సిపిఎం ఖాతా తెరిచిందని చెప్పాలి. 72వ డివిజన్ అలాగే 78వ డివిజన్ గంగారామ్ అంటే అక్కడ అభ్యర్థి, సిపిఎం అభ్యర్థి అక్కడ విజయం సాధించి యూనియన్ నాయకులు అంటే స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్ కూడా పడిందని అనుకోవాలా వైసీపీ? ఖచ్చితంగా వైసీపీ అక్కడ అంటే ఇంకా వచ్చేవేమో. అయితే స్టీల్ ప్లాంట్ విషయంలో తెలుగుదేశం వైసీపీల కంటే కూడా కమ్యూనిస్టులు నమ్ముతున్నారని అర్థమవుతుంది. వాస్తవంగా అక్కడ ఎప్పుడు కూడా సిపిఐ సిపిఎంలు 1-2 సీట్ల విజయం టోటల్గా, అది కూడా ఎట్లాగే ఈ కార్మిక వర్గాలు ఉన్నటువంటి పాయింట్స్ దగ్గరనే కనబడుతూ ఉంటుంటుంది అనమాట. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ ఇంపాక్ట్తో ఆ 2 చోట్ల కూడా వాళ్ళు విజయం సాధించినట్టు 2 డివిజన్లలో కూడా. దాన్ని బట్టి స్టీల్ ప్లాంట్ మీద ఆ ప్రాంతానికే ఉంది ఆ ఇంపాక్ట్. రెండోది మిగతా వాళ్ళు వచ్చేటప్పటికి సిటీ మీద ఆ ఇంపాక్ట్ లేదన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇంకోటి ఏంటంటే వైజాగ్ ఎంతకుముందు మనం చెప్పుకుంటున్నట్టు ఒకటి, ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్, ప్రాంత ఈక్వేషన్, మత ఈక్వేషన్ ఇట్లాంటివన్నీ లెక్కలేస్తారు కదా, వైజాగ్ని అట్లా వేయడానికి వీల్లేదు. బికాజ్ ఇది ఒక మెట్రో సిటీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ పోలింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది. ఎందుకు అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు స్థానిక ఎన్నికలను పట్టించుకోరు, ఎంపీ ఎన్నికల్ని సీరియస్గా తీసుకుంటారు, ఎమ్మెల్యే ఎన్నికల్ని కూడా సీరియస్గానే తీసుకుంటారు. బట్ ఎంపీతో పోల్చుకుంటే ఎమ్మెల్యేకి తక్కువ, స్థానిక ఎన్నికలను అయితే అసలు పట్టించుకోరు. లోకల్ కార్పొరేటర్ల అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళడమే తక్కువ కార్పొరేటర్ అభ్యర్థులు, దాని ఇంపాక్ట్ అక్కడ పర్సంటేజ్ తక్కువ వచ్చింది. అయితే ఈ ఓట్లు వీళ్ళకి ఎందుకు ఎక్కువ వచ్చినాయి అంటే బేసిక్గా లేబర్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, అంటే మన అక్కడ ఇక్కడ మన పాత బస్తీ, పాత గుంటూరులు, పాత బెజవాడ, పాత బస్తీ ఇట్లాగెట్లాగో అక్కడ ఈ మత్స్యకారులు ఉండే వాల్తేరు ఆ ఏరియా ఇంపార్టెంట్. దాంతోపాటుగా పేదలు ఉండే ఏరియాలకి సంక్షేమాలు చేరినాయి. ఇది మెయిన్ చిన్న బ్రేకింగ్, టీడీపీ మేయర్ అభ్యర్థి విజయవాడ కేసినేని శ్వేత విజయం సాధించారు ఇప్పుడే తాజాగా. ఇందాక ఒక మొదటి రౌండ్లో కాస్తంత వెనకంజలో ఉన్నారు అనేది, కానీ ఇక్కడ ఆమె మేయర్ అభ్యర్థిగా ఉండడం కేసినేని నాని గారి కుమార్తె కేసినేని శ్వేత విజయం